అక్కినేని నాగచైతన్య కృతి శెట్టి మెయిన్ లీడ్ గా చేసిన కస్టడీ మూవీ ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ చూశాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది, చాలా డిసప్పాయింట్ అయ్యాను. సరే ఇంతకు ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, మన శివ ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్, తనకు రేవతి అంటే ఎంతో ఇష్టం. ఇద్దరు స్కూల్ డేస్ నుండి లవ్ చేసుకుంటారు, కానీ కులాలు వేరుకోవడంతో వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. దాంతో పారిపోదాం అనుకుంటారు. శివ తన కోసం వస్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ జరిగి రాజు అండ్ జార్జ్ ఇద్దరు గొడవ పడుతుంటారు. వాళ్లను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేస్తాడు. అందులో రాజు అనేవాడు చాలా డేంజరస్ క్రిమినల్. దాంతో స్టేట్ సీఎం దాక్షాయణి పోలీస్ స్టేషన్ లో ఉన్న రాజును చంపడానికి ట్రై చేస్తుంది. కానీ మన శివ రాజును సేవ్ చేసి బెంగళూరుకి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇంతకు సీఎం రాజును ఎందుకు చంపాలనుకుంటుంది? శివ రాజుకి మధ్య సంబంధం ఏంటి? శివ రేవతిల లవ్ స్టోరీ ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా మన నాగచైతన్య అని చెప్పాలి. ఒక సాధారణ కానిస్టేబుల్ గా చాలా సెటిల్డ్ గా మన నాగచైతన్య యాక్ట్ చేశారు. మెయిన్ గా యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. తన లుక్ కూడా మార్చుకున్నాడు. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లాంగ్ హెయిర్ స్టైల్ కూడా అదిరిపోయింది. నెక్స్ట్ కామెడీ అండ్ ఫైట్ సీన్స్. మెయిన్ గా ఈ మూవీలో హైలైట్ అయినవి మాత్రం ఫైట్ సీన్స్ అని చెప్పాలి. పోలీసులతో ఒక ఫైట్ ఉంటుంది, అదిరిపోతుంది. అలాగే అండర్ వాటర్ సీక్వెన్స్ అండ్ ట్రైన్ ఫైట్ ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ కూడా ఫన్నీ తెప్పిస్తాయి. నెక్స్ట్ మన అగ్గిపెట్టే రాజు, అదే అరవింద్ స్వామి గారి యాక్టింగ్ భయ్య వేరే లెవెల్. అసలు తను వచ్చినప్పటి నుండి మూవీ ఎండ్ అయ్యే వరకు చాలా బాగుంటుంది. అగ్గిపెట్టే రాజుగా తను జీవించేశాడని చెప్పొచ్చు. వీటితో పాటు మన సింధురపు రాంకి చేసే ఒక యాక్షన్ ఎపిసోడ్, పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు హత్య చేయడానికి ట్రై చేయడం, అండర్ వాటర్ సీన్స్, ఇలా కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా మన డైరెక్టర్ వెంకట ప్రభు గారు, తన స్టోరీస్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో స్క్రీన్ ప్లే కూడా రేసీగా కొత్తగా ఉంటుంది. కానీ ఈ మూవీలో అది వర్కౌట్ కాలేదు. ఇందులో స్టోరీ ఉంది బట్ స్క్రీన్ ప్లేనే లేదు. రేసీగా వెళ్తున్న స్టోరీలోకి సాంగ్స్ లవ్ ట్రాక్ అంటూ పెట్టి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే నరకం అబ్బా, ఎన్ని 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 కావాలో అన్ని పెట్టేశారు. అసలు ఇలాంటి మూవీకి లవ్ ట్రాక్ సాంగ్స్ అక్కర్లేదు. ఈ మూవీలో కూడా లవ్ ట్రాక్ హీరోయిన్ అవసరమే లేదు. కానీ ఏదో హీరో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ని పెట్టాలి, లవ్ పుట్టాలి అంతే అన్నట్టు పెట్టేశారు. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజియం, వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మన ఇళయరాజా గారు యువన్ శంకర్ రాజా అని అనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. బట్ వాళ్ళు ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజియం చూశాక వాళ్ళు అవసరం లేదనిపించింది. 2-3 ప్లేసెస్ లో బీజియం బాగున్నా సాంగ్స్ అయితే అస్సలు బాలే, ఒక్క సాంగ్ కూడా నచ్చదు. ఏదో మన నాగచైతన్య గారి కోసం ఒకసారి మూవీని చూడొచ్చు, లేదంటే ఓటీటీలోకి తొందరలోనే వస్తుంది, వెయిట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.